బాగండి బావా, హరీష్ శంకర్ గారి గురించి ఎక్కువ మాట్లాడి నాకు ఇగో ప్రాబ్లం మొత్తంతో. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే పూరి జగన్నాథ్ సినిమాలో హీరో ఎలా ఉంటాడో హరీష్ శంకర్ నిజ జీవితంలో అలా ఉంటాడు. అలాంటి ఎనర్జీ, అలాంటి యాటిట్యూడ్, అలాంటి ఆరోగెన్స్ నిజాయితీ వల్లే వస్తుంది, నిక్కచ్చిగా ఉంటే వస్తుంది. అది హరీష్ శంకర్ దగ్గర ఉంది. అందుకనే కొద్దిగా బలుపు పొగరు కూడా ఆ నిజాయితీ వల్ల వస్తుంది. ఇకపోతే భాగ్యశ్రీ బోట్సే గారు, ఆవిడ ఫస్ట్ డే చూసినప్పుడే అమ్మా హరీష్ శంకర్ సినిమా చేసిన తర్వాత శృతి హాసన్ గారు, పూజా హెగ్డే గారు కెరీర్ లాగా మీ కెరీర్ ఉండబోతోంది ఈ సినిమా తర్వాత. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ సిగ్నేచర్ హీరోయిన్ ఆఫ్ హరీష్ శంకర్. మీరు హరీష్ శంకర్ కెమెరా లెన్స్ నుంచి వస్తున్నారు, దిస్ ఈజ్ యువర్ లక్ అండ్ యువర్ అద్భుతమైన, మీకు ఒక భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది ఈ సినిమాతో. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. అండ్ అయ్యంక బోస్ మై బ్రదర్, ఇట్స్ బిన్ ఎ గ్రేట్ జర్నీ వర్కింగ్ విత్ యూ, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఫీస్ట్ ఫర్ ఎవ్రీ ఐ. అండ్ అన్నయ్య చివరిగా ఎక్కువ సమయం తీసుకుంటే మళ్ళీ సుమ గారు పిప్పి ఇంక చాలే అంటుంటారు ఆవిడ, అందువల్ల మాస్ మహారాజ్ రవితేజ గురించి ఒకటే ఒక విషయం చెప్పాలి. నేను వచ్చిన చాలా నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో నాకంటే ముందు హీరోలు ఉన్నారు, నా తర్వాత చాలా మంది అయితే కింద నుంచి పైకి వచ్చి సూపర్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మందిని నేను కలుస్తూ ఉంటాను. చాలా మంది హీరోలు ఏమంటారు తెలుసా, నేను ఎప్పటికైనా రవితేజ అంత స్టార్ అవ్వాలన్నా అంటుంటారు. ఇది నిజం బావా. రవితేజ లాంటి హీరో అవ్వాలి అంటే నిరంతరం పనిచేయాలి, నిరంతరం నవ్వుతూ ఉండాలి. ఎంతో మంది హీరోస్, ఎంతో మంది స్టార్స్, ఎంతో మంది యాక్టర్స్, ఎంతో మంది టెక్నీషియన్స్ ఇంక్లూడింగ్ మీ డిప్రెషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, అలసిపోయినా, జీవితంలో అలసట అనిపించినా, ఒకసారి అన్నయ్య మీద కాసేపు మాట్లాడతాం, కాసేపు ఫోన్లో మాట్లాడతాం, కాసేపు చాట్ చేస్తాం, మీతో జిమ్ చేస్తాం, మీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాం, ఎనర్జీ అనేది ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, కెన్ బి ట్రాన్స్ఫర్డ్. రవితేజ్ ఎనర్జీ మాత్రమే కాదు, ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. అండ్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ ఆఫ్ మిస్టర్ బచ్చన్. 15వ తారీఖు బ్లాక్ బస్టర్ సంబరాల్లో మనందరం ఎవరి ఊళ్ళో వాళ్ళు పాలు పంచుకోబోతున్నాం. ఆల్ ద బెస్ట్ తమిళ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, అండ్ వెరీ వెల్ సెడ్. మిస్టర్ బచ్చన్ టైటిల్లో ఒక చిన్న ట్యాగ్ లైన్ కూడా పెట్టారు హరీష్ శంకర్ గారు, ద ఓన్లీ హోప్ అని. అది కేవలం మిస్టర్ బచ్చన్ టైటిల్కి మాత్రమే కాదు, ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా చాలా మంది డైరెక్టర్స్ ఇంకా మనకి హోప్ లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో